Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల బహిష్కరణపై టీడీపీలో భిన్న స్వరాలు. కీలక సమావేశానికి అశోక్ గజపతి డొమ్మ. పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ చేస్తున్న ఆలోచన ఆ పార్టీలోని కీలక నాయకులకు రుచించడం లేదు. బహిష్కరణకు వైసీపీ దౌర్జన్యాలను సాకుగా చూపినా ఎన్నికల నుంచి తప్పుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని నాయకులు భావిస్తున్నారు. శుక్రవారం జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో దీనిపైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే శుక్రవారం జరిగిన పాలిట్ బ్యూరో సమావేశానికి టీడీపీ కీలక నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు డొమ్మా కొట్టారు. పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఎస్సీసీ నీలం సాహిని విడుదల చేసిన పాత నోటిఫికేషన్ పై టీడీపీ జనసేన బీజేపీ అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆ పార్టీలు కోరుతున్నాయి. ఈ క్రమంలోనే పరిషత్ ఎన్నికలపై చర్చించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన సమావేశాన్ని కూడా ఈ మూడు పార్టీలు బహిష్కరించాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై టీడీపీ పాలిట్ బ్యూరో శుక్రవారం సమావేశమైంది. కానీ దీనికి అశోక్ గజపతిరాజు గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. ఎన్నికల కమిషన్ సమావేశాన్ని బహిష్కరించడం తద్వారా ఎన్నికలను బహిష్కరించాలనే పార్టీ ఆలోచనకు నిరసనగానే ఆయన సమావేశానికి డుమ్మా కొట్టినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు బహిష్కరిస్తే పార్టీ మరింత బలహీనపడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో సాగుతున్న టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది తెలుగుదేశం పార్టీ. త్వరలో జరగబోయే పరిషత్ ఎన్నికలపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్లుగా అశోక్ గజపతిరాజు గైర్హాజరీ ఉదంతం చెబుతోంది. మరి చంద్రబాబు నాయుడు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారో చూడాలి.